ఇక ప్రతిపక్ష నేత జగన్ చేసింది పాదయాత్ర కాదని, విహారయాత్రని కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. కర్నూలు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జగన్ కి సీఎం చంద్రబాబును తిట్టడమే పనిగా పెట్టుకున్నారని తెలిపారు. జగన్ సొంత జిల్లా గడపలో ఫ్యాక్టరీ పెడితే హర్షించాలి గాని విమర్శించకూడదని అన్నారు. జగన్ యాత్రకు జనాలు కరువయ్యారని ఆరోపించారు. సొంత ఛానల్ పేపర్లలో డబ్బు కొడుతున్నారని విమర్శించారు. ఎందుకంటే రోజుకు 4 కిలోమీటర్ 5 కిలోమీటర్లు చిన్న పిల్లోడని చేస్తాడు, పూర్తి ముసుడని చేస్తాడు. ఒకరోజు సెలవు, ఒకరోజు కోర్టు, ఇంకా 4 రోజులు మళ్ళా 20 రోజులు ఆరోగ్యం బాగలేదు, ఒక 15 రోజులు పోడి కత్తి, ఇట్లా చేసుకొని పాదయాత్ర పూర్తి చేశారు. ఇది ఒక పాదయాత్ర కాదు, డ్రామా పాదయాత్ర. ఒకటే చెప్పేది, ఏం సాధించామని ఇవాళ పాదయాత్ర గురించి అడుగుతున్నాం. దొంగ పాదయాత్రలు చేసుకుంటూ ఎమ్మెల్యేలు ఎక్కడ జారిపోతారనే భయపడి అదొక డ్రామా ఆడుతూ ప్రజల్లోకి ఏ విధంగా వాగ్దానాలు ఇచ్చాడు చంద్రబాబు మాది మీకోసం యాత్రప్పుడు ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు, చెప్పినవన్నీ ఇవాళ ఎలక్షన్లు పెట్టిన తర్వాత అన్ని నెరవేర్చాడు. ఈరోజు ప్రజల్లో ఏది తీసుకుపోయాడు అడుగుతున్నా, ఏ ఒక్కరికన్నా ఏ కార్యకర్త ఇబ్బంది పడితే ఒక 10,000 రూపాయలు ఏమన్నా దానం చేసేవాడు, ఏ ఒక్క కార్యకర్తకు దెబ్బతింటే వాళ్ళకి ఏమన్నా సాయం కుటుంబానికి సాయం చేసేవాడు, ఏది చేయలేదు. నీ మీటింగ్కి వస్తే, నీ సభలకు వస్తే వాటర్ బాటిల్ బిర్యానీ 300 కూలీలు ఇచ్చావు అంతే తప్ప, ఈ రాష్ట్రంలో నువ్వు చేసిన పాదయాత్ర గురించి ఏ ఒక్కడు కూడా ఆలోచన కూడా చేయలేదు. నీ ఆలోచన ఈ పాదయాత్ర అంతా దొంగ పాదయాత్ర, ఒక విహారయాత్రగా ముగించావు. దాన్ని ఈరోజు కాంగ్రెస్ ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు పెద్దగా ఒక మొగోడు చేశారు, దేశానికి దేశభక్తుడు పాదయాత్ర చేశాడని పండగ చేసుకున్నారు. పాపం ఈ పండగ మీ పార్టీకి కొత్త కాదు. ఇది చచ్చిపోయిన రోజు పీనిగిన పెట్టుకునే పండగ చేస్తున్నాడు మీ నాయకుడు. తండ్రి చచ్చిపోతే పీనిగిన పట్టుకొని సంతకాలు సేకరించినటువంటి నాయకుడు మీ నాయకుడు.